వయసు దాటిన తర్వాత ప్రతి మొగాడికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ మహిళ విషయం అలా కాదు మరణంతోనే ఆమెకు విశ్రాంతి రిటైర్మెంటు అయితే తనకి విశ్రాంతి కావాలని కోరుకున్న ఓ అమ్మ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ ఇంటి పరిస్థితి ఏంటి అనే విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం అమ్మ రాజీనామా విభిన్న కథలను ఎన్నుకొని వైవిధ్య టైటిల్స్తో ఎన్నో చిత్రాలను రూపొందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన మరో అద్భుత చిత్రం ఇది భారీ చిత్రాలను నిర్మించే ముగ్గురు అగ్ర నిర్మాతలు కె దేవి వరప్రసాద్ దత్ టి త్రివిక్రమరావు కలిసి ఈ సినిమా నిర్మించడం ఓ విశేషం మరాఠీలో విజయవంతమైన రిటైర్ హోదీ నాటకం ఈ చిత్రానికి మూలం ఈ సినిమా అశోక్ పాటిల్ రాసిన ఈ నాటకం అశ్వినిదత్కు నచ్చడంలో హక్కులు కొన్నారు ఓ సందర్భంలో ఈ సబ్జెక్టు గురించి తన మిత్రులు దేవి వరప్రసాద్కు త్రివిక్రమరావుకు చెప్పారు అశ్వని దత్ వారికి కూడా కథ నచ్చటంతో ముగ్గురు కలిసి ప్రయోగాత్మకంగా ఈ చిత్రం నిర్మించడం ప్రారంభించారు ఇటువంటి కథను అద్భుతంగా తెరకెక్కించే సత్తా కలిగిన దర్శకుడు దాసరి కనుక ఆ బాధ్యతను ఆయనకే అప్పచెప్పారు స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని ట్రీట్మెంట్ కొత్తగా కలిగించి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు దాసరి మోహన్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ దాసరి తీసిన స్వర్గం నరకం షూటింగ్ విజయవాడలో జరిగింది అలాగే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు నటించిన నీటా షూటింగ్ కూడా బెజవాడలోనే జరిగింది అమ్మ రాజీనామా షూటింగ్ కూడా విజయవాడలోనే చేశారు దాసరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ తొమ్మిదిన ప్రారంభమైన ఈ చిత్రం ఇరవై ఒక్క రోజుల్లో పూర్తి కావటం విశేషం సత్యనారాయణ శారద ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో మొత్తం ఇరవై రెండు మంది ఆర్టిస్టులు నటించారు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శారదకు ఈ చిత్రంలో మంచి వేషం లభించింది ఆమె కొడుకులుగా ప్రసాద్ బాబు సాయికుమార్ రాజ్ కుమార్ నటించారు ఈ సినిమాలో రెండు అద్భుతమైన పాటలు ఉన్నాయి ఎవరు రాయగలరు అమ్మా అన్న మాట కన్న కమ్మని కావ్యం పాటను బివి మానస్పై చిత్రీకరించారు సృష్టికర్త బ్రహ్మ అతన్ని సృష్టించింది అమ్మ అనే పాటను దాసరిపై చిత్రీకరించారు ఈ రెండు పాటలకు చక్రవర్తి మంచి వారిని సమకూర్చారు అమ్మేమిటి రాజీనామా ఏమిటి టైటిల్ విచిత్రంగా ఉంది అనుకుంటూనే అమ్మ రాజీనామా సినిమాను ఆడియన్స్ చూసేశారు ఈ చిత్రం హిట్ై కథాబలం కలిగిన చిన్న చిత్రాలకి ఊపిరిపోసింది కేవలం ముప్పై లక్షలతో నిర్మాణమైన ఈ చిత్రం ఆ రోజుల్లో రెండు కోట్ల రూపాయలను వసూలు చేసింది